Welcome to Yoga Sutra. Ivalti Yoga Sutra lo Krishna garu manandarki ee asanam parichayam cheyabothunnaro chuddama. నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు చేసే ఆసనం పేరు నిరాలంబ సర్వాంగాసనం. ఈ నిరాలంబ సర్వాంగాసనంలో మనము ఈ చైర్ సహాయంతో ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. ఏ విధంగా ఈ ఆసనంలో మనము చైర్ని ఉపయోగిస్తామో, ఈ నిరాలంబ సర్వాంగాసనం ఎలా చేయాలో అనేది తెలుసుకోవాలి. సర్వాంగాసనం అంటే మన శరీర భారమంతా మన షోల్డర్స్ పై పెట్టి ఈ ఆసనం చేస్తాము. అందుకే ఇంగ్లీష్లో దీన్ని షోల్డర్ స్టాండ్ అని అంటారు. ఈ షోల్డర్ స్టాండ్ ఇన్వర్షన్ అంటే తలని కింద పెట్టేసి కాలని పైకి చేసే ఆసనము. ఈ ఆసనం చేసేటప్పుడు మన శరీర భారం అంతా షోల్డర్స్ పై ఉంటుంది, అలానే మెడపై భారం కూడా ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు నెలసరి సమయంలో ఈ ఆసనం చేయరాదు. మీకు ఈ ఆసనము నిషేధము. అంటే మీరు ఈ ఆసనము ఆ యొక్క సమయంలో చేసినట్టు అయితే చాలా ప్రమాదాలకి దారితీస్తుంది, మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలాంటి నిర్దేశాలు యోగాలో ఎన్నో ఉన్నాయి. ఈ ఆసనాలు స్త్రీలు చేయకూడదు, ఈ ఆసనాలు పురుషులు చేయకూడదు, ఇలాంటి ఆసనాలు చేసేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. కానీ ఇవాళ రేపు మోడర్న్గా యోగా చేసేవాళ్ళు అన్ని సమయాలలో ఆసనాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఇలాంటి ఇన్వర్షన్స్ మనము ప్రెగ్నెంట్ ఉన్న సమయంలో కూడా చేయకూడదు. కానీ పెద్ద పెద్ద ఫేమస్గా ఉన్న వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ అలాంటి సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు ఇలాంటి కష్టమైన ఆసనాలు అలాంటి సమయంలో కూడా చేసి పోస్ట్ చేస్తూ ఉంటారు. అలా చేయడంతో ఏమవుతుంది, నార్మల్గా ఉండేవాళ్ళు ఇలాంటి ఆసనాలు మనం కూడా చేయవచ్చేమో అనుకొని వాళ్ళు ఇలాంటి ఆసనాలు చేస్తూ ఉంటారు. కానీ మీకు దీంతో ప్రమాదము అనేది ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఈ యొక్క సర్వాంగాసనం చేయకూడదు. ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాము. ఈ విధంగా వీపుపై పడుకోవాలి. వీపుపై పడుకొని మనము మన టీషర్ట్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలాంటి ఇన్వర్షన్ ఆసనాలో చేసినప్పుడు ఎప్పుడైనా మనము ఇన్సర్ట్ చేయకుండా ఆసనం చేసినట్టు అయితే ఆ టీషర్ట్ కిందికి వచ్చేసి మనకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇన్సర్ట్ చేయండి. దాని తర్వాత కళ్ళని మూసుకొని ఈ నడుము ప్రాంతాన్ని ఫ్లాట్గా చేయడానికి మోకాళ్ళని ఇదే విధంగా ఫోల్డ్ చేసి పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మోకాళ్ళని ఫోల్డ్ చేసి ఇలానే ఉండాలి. దాని తర్వాత చేతులని కింద పెట్టేసి మనము పృష్ఠభాగాలని పైకి చేద్దాము. ఇక్కడ బ్రిడ్జ్ పాశ్చర్లో కొంత సమయం పాటు అలానే ఉండాలి. తొడలని దగ్గరగా తెచ్చేయండి, కానీ మోకాళ్ళని మాత్రం అస్సలు కలపకూడదు. నెమ్మదిగా పృష్ఠభాగాలని కిందికి చేసి మళ్ళీ పైకి చేయాలి. దాని తర్వాత పృష్ఠభాగాలని కిందికి పెట్టేసేయండి. ఇక మనము సర్వాంగాసనం చేద్దాము. సర్వాంగాసనం చేయడానికి ఈ చైర్ని కొద్దిగా జరిపేసి ఈ విధంగా కాళ్ళని వెనకాల వైపు తీసుకెళ్ళి దాని తర్వాత ఈ విధంగా సర్వాంగాసనంలో ఉండాలి. అయితే సర్వాంగాసనం రాని వాళ్ళు ఈ విధంగా కాళ్ళని చైర్పై పెట్టేసి కూడా సర్వాంగాసనం చేయవచ్చు. కొంత సమయం పాటు కాళ్ళని మనము ఇదే విధంగా చైర్పై పెట్టేసి ఇక్కడ అలానే ఉండాలి. దీని తర్వాత ఈరోజు చేసే ఆసనము మనము తెలుసుకుందాము. ఇక్కడ కొంత సమయం పాటు మీ లోవర్ బ్యాక్లో చేతులు అలానే పెడుతూ మీ పొట్ట కండరాలని లోపలికి బిగించండి. ఇక్కడ మన గడ్డాన్ని ఛాతి వైపు తీసుకొని రావాలి.
కళ్ళని మూసివేసి అక్కడే ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా మోకాళ్ళని ఫోల్డ్ చేసి కిందికి వచ్చేసేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ మనము అలానే ఉండాలి. ఈ విధంగా రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ రెండు కాళ్ళని మనము 90 డిగ్రీలు లేపుదాము. అలా లేపేసి ఇలా మనం కాళ్ళని వెనకాల వైపు తీసుకెళ్ళాలి. తీసుకెళ్తూ ఈ పృష్ఠభాగాల కింద చేతులని పెట్టేసి ఇలా కాళ్ళని పైకి చేద్దాము. చేసిన కాళ్ళని చైర్ బయటి భాగంలో పెట్టేయండి. ఇక్కడ చైర్ తల వెనకాల భాగంలో ఎందుకు పెట్టాము? కాళ్ళు మొత్తం కిందికి వచ్చి కింద పడకుండా చైర్ మనకి సపోర్ట్ని ఇస్తుందన్నమాట. ఈ విధంగా పృష్ఠభాగాలని బాగా పైకి చేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. ఆసనం యొక్క ధ్యేయము ఆసనంలో మనము ఉన్నప్పుడు మనలో ఉన్న పరమాత్మని పై ధ్యానాన్ని కేంద్రీకరించాలి. అయితే ఇలా మనం ధ్యానంలో ఉండేలాగా ఫోకస్ చేస్తూ నెమ్మదిగా ఒక చేతితో చైర్ని పట్టుకోవాలి, రెండు చేతితో కూడా మనము చైర్ని పట్టుకోవాలి. ఇలా చైర్ని గట్టిగా పట్టుకోవాలి, మోచేతులని దగ్గరగా తెచ్చుకోండి. ఇక్కడ అలానే ఉండాలి. భయం అవుతుంది, భయం ఎందుకు అవుతుందండి? ప్రమాదం ఏదో అవుతుందని. ఎప్పుడైతే మనము ధ్యానంలో ఉన్నామో అప్పుడు మనకు ఎలాంటి ప్రమాదాలు అనేవి రావు, ఎందుకంటే మనం ఇక్కడ ఈశ్వరుడిపై ఆశ్రయం తీసుకున్నాము. ఇలా మోచేతులని దగ్గరగా పెడుతూ ఇక్కడ కాళ్ళని దగ్గరగా చేస్తూ కాళ్ళ వేళ్ళని పైకి చేస్తూ మీరు ఆసనంలో ఉండండి. ఇలాంటి ఆసనాలు మీరు సొంతగా చేయకుండా మీరు ఒక యోగా టీచర్ ఆధ్వర్యంలో చేస్తే చాలా మంచిది. దాంతో మీరు ఆశ్రయము ఒక టీచర్ దగ్గర తీసుకుంటారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని సంరక్షిస్తారు. ఈ విధంగా కొంత సమయం పాటు ఆసనంలో అలానే ఉంటూ పృష్ఠభాగాలను పైకి చేస్తూ ఉండండి, లేదా నెమ్మదిగా ఈ విధంగా నడుముని కిందికి పెట్టేసి పాదాలని కిందికి తీసుకొని రావచ్చు. దాని తర్వాత మనము చేతులని కింద పెట్టేసి రిలాక్స్ అయిపోవాలి. మనము రెండు మోకాళ్ళని కుడివైపు చేద్దాము. ఈ విధంగా కుడివైపు చేసి ఎడమ మోకాలు కుడి బొటన వేలుకి పాదానికి తాకేలాగా పెట్టి స్ట్రెచ్ చేయాలి. తలని ఎడమ వైపు చేద్దాము. దీని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసి రెండు మోకాళ్ళు రెండో వైపు చేయండి. తలని కుడివైపు చేద్దాము. సెంటర్కి వచ్చేసి ఇక మనము శవాసనంలో ఉండాలి. మ్యాట్పై శవాసనం చేయాలి కాబట్టి చైర్ని ఈ విధంగా జరిపేసి మ్యాట్ పైనే మనము శవాసనంలో వెళ్ళిపోవాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. యోగా సూత్రాల్లో ఈరోజు మనము చైర్ సహాయంతో ఆసనాలను చేయబోతున్నాము. ఆసనాలలో అమ్మలాంటి ఆసనము సర్వాంగాసనము. సర్వాంగాసనం చేయడం వలన
మనకు స్ట్రెస్ దూరమైపోయి మనకు చాలా రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. సర్వాంగాసనం అన్ని ఆసనాలలో ఉత్తమమైన ఆసనంలో ఒకటి. సర్వాంగాసనం చేయడం వలన మనం చాలా కామ్ అయిపోతాము, తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, దాంతో ఫేస్లో గ్లో కూడా వస్తుంది. దాంతో ఇవన్నీ బెనిఫిట్స్తో పాటు స్ట్రెస్ తగ్గి మనము చాలా కామ్గా అయిపోతాము. సర్వాంగాసనం చేయడం వలన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి మనము హ్యాపీగా కూడా ఉంటాము. ఈ ఆసనం ఇన్ని బెనిఫిట్స్ ఉంది కాబట్టి చేయాలి. కానీ ఈ ఆసనము ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా కొంతమంది చేయరాదు. ఎవరు? స్త్రీలు నెలసరి సమయంలో ఈ ఆసనము అస్సలు చేయరాదు. ఇవాళ రేపు కొంతమంది మా సైకిల్స్ హెవీగా ఉండట్లేదు అని చెప్పి ఈ ఆసనాలని సైకిల్స్ టైంలో చేస్తూ ఉంటారు. అసలు చేయకూడదు. 5 డేస్, 7 డేస్, ఎన్ని డేస్ మీకు ఫ్లో ఎక్కువగా ఉంటే అన్ని రోజులు ఈ ఆసనము అసలు చేయరాదు. ప్రెగ్నెంట్ విమెన్ ఈ ఆసనం చేయరాదు. ఎవరో సెలబ్రిటీ చేశారని చెప్పి మీరు వాళ్ళని చూస్తూ ఈ ఆసనం చేయకూడదు. ఈ ఆసనం చేయడం వలన మీ హార్ట్పై బాగా ప్రెషర్ పడుతుంది కాబట్టి ఈ ఆసనం చేయరాదు. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, బీపీ చాలా హైగా ఉన్నవాళ్ళు ఆ టైంలో ఈ ఆసనం చేయరాదు. మీరు హార్ట్ ప్రాబ్లమ్స్ నార్మల్గా అయిపోయినప్పుడు, అలానే బీపీ నార్మల్గా అయిపోయినప్పుడు ఈ ఆసనం తప్పకుండా చేయవచ్చు. ఈ ఆసనము మెడనొప్పి ఉన్నవాళ్ళు, లోవర్ బ్యాక్ పెయిన్ చాలా ఉన్నవాళ్ళు కూడా ఎవరైనా సహాయంతో చేయవచ్చు. మెడనొప్పి చాలా తీవ్రంగా ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయరాదు. మిగతా అందరూ ఈ ఆసనము తప్పకుండా చేయవచ్చు. ముందుగా మనము వీపుపై పడుకుందాము. వీపుపై పడుకొని మోకాలని ఫోల్డ్ చేద్దాము. మోకాలని ఫోల్డ్ చేసి బ్యాక్ స్ట్రెయిట్గా ఉండేలాగా చూడండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ మనము అలానే ఉండాలి. మనము ఈ ఇన్వర్షన్స్ చేసినప్పుడు ఇన్షర్ట్ తప్పకుండా చేసుకోవాలి. ఇన్షర్ట్ చేయకుండా మనము ఇన్వర్షన్స్ చేసినట్టు అయితే మన పైకి వెళ్ళినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఇన్షర్ట్ చేసుకున్న తర్వాత మనము కాళ్ళని 90 డిగ్రీలు చేసి అక్కడ ఉండాలి. కాళ్ళని ఈ విధంగా 90 డిగ్రీలు పైకి లేపినప్పుడు మన రక్త ప్రసరణ కాళ్ళలో తగ్గి అక్కడ సెన్సిటివ్గా అనిపిస్తుంది. కాళ్ళు కూల్గా అవుతున్నట్టుగా అనిపిస్తాయి. ఇక్కడ గుండె చాలా నెమ్మదిగా బీట్ అవుతుంది. అలానే గుండె ఇంకా తల భాగంలో రక్త ప్రసరణ బాగా ఎక్కువగా అవుతుంది. ఇలా కొంత సమయం పాటు మనము ఇక్కడ ఉన్న తర్వాత నెమ్మదిగా పృష్ఠభాగాలని పైకి లేపుతూ ఆ కాళ్ళని లేదా కనీసం ఒక కాళ్ళనైనా ఈ చైర్ వరకు తీసుకొని రండి. అలా చైర్ వరకు తీసుకొని వచ్చి ఇక్కడ కాళ్ళని పెట్టండి. అలా పెడుతూ కాళ్ళ వేలని ఆకాశం వైపు స్ట్రెచ్ చేయాలి. అలా స్ట్రెచ్ చేసి ఇక్కడ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ ఉండాలి. ఇక్కడ మన గడ్డము మన ఛాతికి తగులుతుంది. దానిని మనము జలంధర్ బంధ అని అంటాము. ఈ జలంధర్ బంధ చాలా మంచిది. అయితే జలంధర్ బంధలో ఉన్నప్పుడు మనము తలని అటు ఇటు చేయరాదు. అలా చేయడం వలన మన స్పైనల్ కార్డ్కి ప్రమాదము. జలంధర్ బంధలో ఉన్నప్పుడు శ్వాస చాలా సాఫ్ట్గా అయిపోతుంది. చాలా తక్కువ ఆక్సిజన్ మనము శరీరంలో వెళ్తుంది. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. రెస్ట్ చేయండి. ఇన్వర్షన్స్ చేసిన తర్వాత మనం రెస్ట్ చేస్తూ ఉండాలి. ఈసారి మనము కాళ్ళని మళ్ళీ 90 డిగ్రీలు తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్ళినప్పుడు పృష్ఠభాగాలు ఆర్చ్ కాకుండా చూసుకోవాలి. అలానే బ్యాక్ ఆర్చ్ కాకుండా చూసుకోవాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇప్పుడు మనము చేతులతో చైర్ కాళ్ళని పట్టుకుందాము. ఇలా పట్టుకున్నప్పుడు మోచేతులని చాలా దగ్గరగా తీసుకొని రావాలి. ఇలా తీసుకొని ఇక్కడ అలానే ఉంటూ ఒక కాల్ని మీరు చైర్పై పెట్టండి. అలా పెట్టి ఆ పృష్ఠభాగాలని పైకి చేస్తూ ఉండండి. రెండో కాల్ని కూడా చైర్కి తాకేలాగా తీసుకొని రండి. చైర్ మీ పైన పడకుండా చూస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి.
ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా కిందకి వచ్చేయాలి మళ్ళీ ఈ ఆసనం చేద్దాము ఆసనం చేసే ముందు చేతులని వదిలేసి నడుము దగ్గర తీసుకెళ్ళాలి ఈ ఆసనానికి ఒక మంచి ప్రిపరేషన్ సేతుబంధాసనం కాబట్టి సేతుబంధాసనాన్ని మనము ప్రిపరేషన్ గా వాడుకోవచ్చు తొడలని దగ్గరగా తీసుకొని రావడము మోకాలని దగ్గరగా తీసుకొని రావడము అలా చేస్తూ ఈ ఒక సేతుబంధాసనంలో కొంత సమయం పాటు హోల్డ్ చేయండి దీని తర్వాత మనము కిందికి వెళ్లి మళ్ళీ కాళ్ళని 90 డిగ్రీలు తీసుకెళ్లి ఆ పృష్ఠ భాగాలను పైకి లేపుతూ చైర్ పై పెట్టాలి ఇక్కడ కాళ్ళని ఎంత పైకి లేపగలుగుతే అంత పైకి లేపుతూ కాళ్ళని బాగా చైర్ పై సపోర్ట్ తీసుకోండి ఈ విధంగా చైర్ పై కాళ్ళని పెట్టి కాళ్ళ వేలని పాయింట్ చేయండి ఇప్పుడు ఒక చేతితో చైర్ని పట్టుకొని ఇంకో చేతితో కూడా చైర్ని పట్టుకోవాలి చైర్ యొక్క కాలుని పట్టుకోండి ఇలా పట్టుకొని మోచేతులని దగ్గరగా తీసుకొని రండి ఇక్కడ ఉన్నప్పుడు కాళ్ళని పాయింట్ చేస్తూ నడుము భాగాన్ని ఇంకా కొంచెం పైకి లేపండి పొట్ట కండరాలను బిగిస్తూ ఇక్కడ ఉండాలి దీన్ని మనము నిరాలంబ సర్వాంగాసనం అని అనుకోవచ్చు నిరాలంబ అని ఎందుకున్నాము ఇక్కడ ఏమీ నడుముకి సపోర్ట్ లేదు కాబట్టి అయితే చైర్ సపోర్ట్ ఉంది కదా అవునండి చైర్ సపోర్ట్ ఉంది నెమ్మది నెమ్మదిగా చైర్ సపోర్ట్ తీసుకోకుండా ఈ ఆసనం మనము నిరాలంబ సర్వాంగాసనంలో ఎలా వెళ్ళాలో అనే దానిపై మనము ఫోకస్ చేస్తున్నాము అలా చేస్తూ ఈ ఆసనం మనం చేస్తున్నాము ఇలా ఆసనం చేసిన తర్వాత నెమ్మదిగా మన తొడలని కిందకి తీసుకొని వచ్చేయండి చూసారు కదండి ఈ ఆసనం పేరు నిరాలంబ సర్వాంగాసన ఈ ఆసనాన్ని మనం కుర్చీ సహాయంతో చేసాం ఈ ఆసనం చేయడం వలన తలలో రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది తద్వారా మన స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది అలాగే వెన్నుకు కూడా చాలా మేలు చేస్తుంది ఈ ఆసనం దాని తర్వాత కాళ్ళని కింద పెట్టేసి రెండు చేర్ని చేతులతో అలానే పట్టుకోండి రెండు మోకాలని కుడి వైపు చేద్దాము ఎడమ వైపు చూడాలి కుడి వైపు ఉన్న ఆ మోకాలని నెమ్మదిగా ఎడమ వైపు చేయండి తలని ఆపోజిట్ వైపు చేయాలి ఈ విధంగా కొంత సమయం పాటు ఇలా ఉండి దాని తర్వాత కాళ్ళని సూటిగా చేసి మనం శవాసనంలో వెళ్ళి రిలాక్స్ అయిపోదాము ఇలా కౌంటర్ చేయడం వలన వెన్ను బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతుంది ఇవాల్టి యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు నెలసరి సమయంలో ఈ ఆసనం చేయవద్దు మెడనొప్పి ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనం చేయకూడదు ఈ ఆసనం మనకు స్ట్రెస్ని తగ్గించి చాలా రిలాక్సేషన్ని తెస్తుంది అయితే అలా తెస్తుంది కాబట్టి ఈ ఆసనంలో ఒక వేరియేషన్స్ని మెడనొప్పి ఉన్నవాళ్ళు బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు మొత్తం ఆసనము ముఖ్యంగా నిరాలంబ సర్వాంగాసనం అస్సలు చేయకూడదు సర్వాంగాసనంలో మనం చైర్ని పై కాళ్ళని పెట్టి ఈ ఆసనం చేస్తున్నాము నిరాలంబ సర్వాంగాసనం చేయడానికి ప్రయత్నిస్తున్నాము మొత్తం కాళ్ళు గాలిలో పెట్టడానికి ఎప్పటివరకైతే మీ బాడీ మీకు ఆ యొక్క స్థితిని తట్టుకునే శక్తి మీ బాడీలో ఉండదో అలాంటి ఆసనాలు చేయకూడదు ఈ ఆసనం చేసేటప్పుడు అతి ముఖ్యమైన గమనిక మెడని కుడివైపు ఎడమవైపు అస్సలు చేయకూడదు అలా చేసినట్టయితే మెడలో ఉన్న స్పైనల్ కార్డ్ తెగి మన నరాలకు చాలా ప్రమాదం అనేది ఉంటుంది మతి స్థిమితము లేకుండా అవడము లేదా కంప్లీట్గా కోమాలో వెళ్ళిపోవడము అనే స్టేజెస్ కూడా ఆ యొక్క స్పైనల్ కార్డ్ తెగిపోతే వచ్చేస్తుంటాయి
అంత స్థితికి మనము రామేమో కానీ నరాలలో వీక్నెస్ ఉండి బ్రెయిన్ కోఆర్డినేషన్ రాకుండా పారాలసిస్ రావడము ఇలాంటివన్నిటికీ ఇది దారితీస్తుంది కాబట్టి మెడని మీరు ఎడమవైపు కుడివైపు అస్సలు చేయకూడదు చూసారు కదండి ఇవాల్టి యోగ సూత్రంలో నిరాలంబ సర్వాంగాసన ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ని మీరు కూడా పొందండి తిరిగి రేపటి ఎపిసోడ్ లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బై బై